అలాగే చార్ట్ చార్ట్ చూడండి, మీరు ఒక ఏదైనా ఏదైనా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేయాలనుకోండి, లేదా ఏదైనా ఒక డేటాని కంపేర్ చేయాలనుకోండి. సో ఈ ఈ చార్ట్ ఆప్షన్ యూజ్ చేసుకుని మనం దాన్ని గ్రాఫికల్గా మనం చూపించవచ్చు అన్నమాట. సో మీరు ఏదైతే చార్ట్ కావాలనుకుంటున్నారో ఆ చార్ట్ మీద క్లిక్ చేసి ఓకే టైప్ చేశారనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ చార్ట్ ఇలాగ ఇక్కడ వచ్చి ఇక్కడ చూసారా మనకి ఎక్సెల్ డాక్యుమెంట్ వచ్చింది. సో ఈ ఎక్సెల్ డాక్యుమెంట్లో మీకు ఒక చిన్న బాక్స్ వచ్చింది. సో ఇక్కడ మీరు ఏవైతే టైప్ చేస్తున్నారో అవన్నీ మనకి ఇక్కడ కనబడడం జరుగుతుందన్నమాట. చూడండి, చూసారా అక్కడ నాకు పేరు మారిపోయింది మాధవ్ అన్న దగ్గర. సో కేటగిరీ 2 యాప్స్ తెలుగు, చూసారా. సో నాకు ఎలా కావాలనుకుంటే అలా మార్చుకోవచ్చు అన్నమాట. సో మీరు ఇక్కడ రేషియోస్ ఇక్కడ నెంబర్స్ మార్చేయగలది మీకు ఇక్కడ ఈ గ్రాఫ్ అనేది తగ్గడం లేదా పెరగడం జరుగుతుందన్నమాట. చూడండి, తగ్గింది గ్రాఫ్, 10 ఇచ్చాను అనుకోండి, సో ఇంకా పెరుగుతుంది. సో మీరు ఆటోమేటిక్గా ఇక్కడ సీరీ ఏవైతే ఇస్తారో అవన్నీ మనకి ఇక్కడ గ్రాఫ్లో ఆటోమేటిక్గా రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఒకవేళ మీరు ఉన్న కేటగిరీస్ కాకుండా ఇంకో కేటగిరీ క్రియేట్ చేయాలనుకోండి, అప్పుడు ఈ లాస్ట్ లైన్ దగ్గరకు వస్తే మనకు ఒక చిన్న యారోలు వస్తుంది. సో దీన్ని జస్ట్ డ్రాగ్ చేశారనుకోండి, ఇంకొక మనం కేటగిరీ క్రియేట్ చేయొచ్చు అన్నమాట ఇక్కడ. చూసారా? సో ఇలా మనం ఈ గ్రాఫ్ యూజ్ చేసుకుని మనం క్రియేట్ చేయొచ్చు కంటెంట్ని. వన్స్ అది క్లోజ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఇక్కడ డేటా అనేది కనబడడం జరుగుతుంది. ఒకవేళ మీరు మళ్ళీ దీన్ని ఎడిట్ చేయాలనుకోండి, అప్పుడు మీరు జస్ట్ దాని మీద రైట్ క్లిక్ చేసి ఎడిట్ డేటా అని క్లిక్ చేస్తే మళ్ళీ మనకి ఎక్సెల్ ఫైల్ ఓపెన్ అయ్యి ఆ డేటాని ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇలా మనం ఇన్సర్ట్ ఆప్షన్లో చార్ట్ కూడా చేయొచ్చు. ఓకే, సో అలాగే ఇంకొక మేజర్ లేదా ఒక ఈజీ ఆప్షన్. సో ఈ ఆప్షన్ ఎలా చెప్పాలంటే చూడండి, ఒకవేళ మీరు ఏదైనా మీ దగ్గర ఒక కంటెంట్ ఉంది ఇలాగా. ఓకే, సో ఈ కంటెంట్ ఏంటంటే ఇన్సర్ట్ ట్యాబ్ అని ఉంది కదా. సో ఈ ఇన్సర్ట్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఎవరన్నా ఏదైనా ఒక వెబ్సైట్కి వాళ్ళు వెళ్ళాలనుకోండి, సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ దీన్ని ఇలా సెలెక్ట్ చేసి హైపర్ లింక్ని క్లిక్ చేశారనుకోండి, సో మనకి ఇలా వస్తుంది అన్నమాట ఒకటి. ఓకేనా? సో ఇక్కడ మనం మీరేం చేయాలంటే ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనకి అడ్రస్ కనబడుతుంది చూసారా. సో ఈ అడ్రస్లో మీకు ఏవైతే వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అవ్వాలనుకుంటున్నారో జస్ట్ దాని మీద క్లిక్ చేసి ఆ అడ్రస్ టైప్ చేసి ఇక్కడ ఓకే క్లిక్ చేశారనుకోండి, మనకి అది లింక్లా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. చూసారా? సో నేను జస్ట్ మౌస్ దాని మీద పెట్టాను, పైన వచ్చింది చూసారా http://google.com అని. సో ఇప్పుడు నేను కంట్రోల్ క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు చూడండి ఏమవుతుందో. సో ఇప్పుడు నాకు వర్డ్ ఈస్ ప్రిపేరింగ్ టు గో టు దిస్ లింక్. సో ఆటోమేటిక్గా ఇప్పుడు నాకు బ్రౌజర్ ఓపెన్ అయ్యి ఆ లింక్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చూసారా లింక్ ఓపెన్ అయింది? సో ఇలాగా. సో ఇంకోటి క్రియేట్ చేయాలనుకోండి, సో జస్ట్ దీని మీద సెలెక్ట్ చేసి హైపర్ లింక్ క్లిక్ చేసి, సో ఇక్కడ నేను ఈమెయిల్ వెబ్సైట్ అడ్రస్ టైప్ చేస్తున్నాను. ఓకే, టైప్ ప్రెస్ చేశాను. ఇప్పుడు నేను కంట్రోల్ పట్టుకుని దాని మీద క్లిక్ చేశాను అనుకోండి, సో ఇప్పుడు నాకు అది ఓపెన్ అవుతుంది అన్నమాట. సో నేను జస్ట్ దీన్ని ఇక్కడ ఏం చేయాలంటే ముందుగా http లింక్ ఇవ్వాలి ఇక్కడ. ఓకే, ఇప్పుడు లింక్ ఇచ్చి .com ఇప్పుడు క్లిక్ చేశాను అనుకోండి, చూడండి ఇప్పుడు నాకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అది చూసారా వెబ్సైట్ ఓపెన్ అయింది ఇలాగా. సో ఇలా ఏంటంటే మీరు ఒక యూజర్కి మీరు ఇప్పుడు మధ్యలో ఏమైనా చెప్తున్నప్పుడు దాని గురించి ఎక్స్ట్రా రిఫరెన్స్ ఇవ్వాలనుకోండి, సో అప్పుడు మీరు జస్ట్ ఏం చేస్తారంటే దాన్ని మీరు సెలెక్ట్ చేసి హైపర్ లింక్ క్లిక్ చేసి ఆ వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేశారనుకోండి, సో అప్పుడు ఓకే టైప్ చేసిన వెంటనే అది ఇలా లింక్లా మారడం జరుగుతుందన్నమాట. అప్పుడు యూజర్ ఆ కంట్రోల్ ప్రెస్ చేసి ఆ లింక్ మీద క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఆ వెబ్సైట్కి వాళ్ళు వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఓకేనా?